Hello viewers, welcome back to Sai Sattva Creations. Maa videos ganaka meeku nachinatlayite like cheyandi, share cheyandi. Ilanti marenno updates kosam maa channel nu subscribe cheyandi. Ganta symbol nu press cheyadam dwara maa latest updates ni meeru notification roopamlo pondavachchu. Sontha mandalamlone posting. Moodu prantalanu enchukune chance. Veelainanta varaku modati pradhanyataga korukunna prantamlo posting istaru. ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకాలు. అపాయింట్మెంట్ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్ ఆర్డర్లు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవ్వబోతున్న గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులకు ఈరోజు విజయవాడలో నియామక పత్రాలను అందజేయనున్న సీఎం వైఎస్ జగన్. గ్రామ సచివాలయాలు 11,158, వార్డు సచివాలయాలు 3,786, కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు 1,34,524. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైన జిల్లాలో ఎక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో 3 ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోనుంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో పోస్టింగ్లు ఇస్తారు. ఈ మేరకు విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. దీనిపై ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న 3 ప్రాంతాల వివరాలను డిఎస్సీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు ఆన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత వరకు మొదటిగా ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్లు అనేవి ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న 2, 3 స్థానాల్లో అవకాశం కల్పించడం జరుగుతుంది. ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు జారీ చేస్తారు. గ్రామ వార్డు సచివాలయాల రాత పరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీ జిల్లా కేంద్రంలో అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు. విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు. అపాయింట్మెంట్ లెటర్ అంటే అభ్యర్థి ఫలాన ఉద్యోగానికి ఎంపికైనట్లు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని, సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించాలనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. Thanks for watching. Please subscribe my channel.